హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుస్ పారాడైజ్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అనమాట సో ఆల్రెడీ మీకు హోమ్ టూర్లో చూపించాను కదా సో మా కిచెన్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది సో దాన్ని చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఎలా క్లీన్ చేస్తాను అలాగే చాలామంది చిమ్మీ క్లీన్ చేయాలంటే భయపడతారు సో ఇంట్లోనే ఈజీగా అంటే బయట వాళ్ళతో సర్వీస్ చేయించకుండా ఇంట్లోనే ఈజీగా చిన్ని లోపల ఉండే ఫిల్టర్స్ని కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను అలాగే హాబ్ ఉంటుంది కదా సో మామూలు స్టీల్ స్టవ్ కాకుండా హాబ్ని కూడా జాగ్రత్తగా ఎలా క్లీన్ చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ కిచెన్ చూడండి అసలు ఎలా ఉందో అంటే ఏదో ఒకటి చేస్తుంటాం కదా పనులు కిచెన్లో సో తొందరగా మెస్సీ అయిపోతూ ఉంటుంది సో ఇది ఏంటంటే సూపర్ నేను అంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ అనమాట సో వైట్ కలర్ సో హీట్ అంటే కుక్కర్లు ఇట్లాంటి వేడివి ఏమీ దీని మీద పెట్టకూడదు ఇంకా పసుపు కారం ఇట్లాంటివి పడిన వెంటనే క్లీన్ చేసుకోవాలి లేదంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ స్టవ్ కూడా చూడండి మనం ఏదో ఒక వంట చేస్తూ ఉంటాం కదా సో పడుతూ ఉంటాయి నేను ఏంటంటే మ్యాక్సిమం మధ్య మధ్యలోనే క్లీన్ చేస్తూ ఉంటా వంట చేసేప్పుడు ఇక్కడ చూడండి టైల్స్ అయితే నీట్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా సో లైట్ వేస్తే చూడండి ఎంత డర్ట్ ఉందో సో ఇవన్నీ నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు కిచెన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఈ హాబీ ఏంటంటే పైన గ్లాస్ కాబట్టి మనం నార్మల్ తాలింపు వేసినా సరే ఆయిల్ పడినప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది మనం స్టీల్ స్టవ్కి అయితే అంత క్లియర్గా కనిపించదు బట్ వీటికైతే బాగా కనిపిస్తాయి సో కొంచెం ఫాస్ట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు అంత ఇబ్బంది అనిపించదు మీకు ఇందాక సూపర్ నైనా చూపించా కదా కౌంటర్ టాపు తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది సో మీరు క్లియర్గా చూస్తే చూడండి ఎన్ని మరకలు ఉంటాయో ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అప్పుడు క్లీనింగ్ కష్టం ఇక్కడైతే చూడండి ఆయిల్ అనమాట ఆవకాయ పచ్చళ్ళు ఆయిల్ డబ్బా తీసినప్పుడు అలా మరక పడింది సో వెంటనే ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసేయండి క్లాత్తో కన్నా ఆ తర్వాత కోలిన్ ఉంటుంది కదా సో కోలిన్తో క్లీన్ చేస్తాను కౌంటర్ టాప్ అయితే టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా అవ్వడానికి దీంతో క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి అయితే వెనిగర్ల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి ఆ తర్వాత మనం యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా సో దాన్ని ఆ వాటర్లో డిప్ చేసి క్లీన్ చేస్తాను సో అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా క్లో కోలిన్తో క్లీన్ చేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు టైల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఇక్కడ కౌంటర్ టాప్తో పాటు చూడండి ఇక్కడైతే అలా మరకలాగా పడింది కదా సో దాని మీద కూడా జస్ట్ అలా కోలిన్ స్ప్రే చేశానంటే ఆ మరకలు ఈజీగా పోతాయి లేదంటే మీరు నిమ్మకాయలు యూజ్ చేసినప్పుడు ఆ తొక్కలు ఉంటాయి కదా వాటిని వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని కూడా ఇలా స్ప్రే చేసి క్లీన్ చేయండి కిచెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది సో నీట్గా కూడా ఉంటుంది సో ఈ త్రీ ఆప్షన్స్లో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి మనకైతే ఈజీగా పోయింది కదా సో ఇలా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా నేను నైటే మొత్తం క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ లేవుగానే అప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది లేదంటే చిరాగ్గా ఉంటుంది కదా కిచెన్ అంతా సో ఇప్పుడైతే మనం హాబ్ క్లీన్ చేద్దాం నార్మల్ స్టవ్స్ అయితే ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా ఓకే కానీ ఈ హాబ్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి సో ఫస్ట్ ఇవన్నీ తీసేస్తున్నాను ఆ తర్వాత క్లీన్ ఇది ఏంటంటే నార్మల్ క్లీనింగ్ మామూలుగా విమ్ కానీ ప్రిల్ కానీ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా స్ప్రే చేస్తున్నాను డైరెక్ట్గా లిక్విడ్ కాకుండా డీప్ క్లీనింగ్ అయితే ఆ బర్నర్స్ కూడా తీస్తాను వీక్లీ వన్స్ సో ఇప్పుడైతే ఇలా బ్రష్తో క్లీన్ చేస్తున్నాను మీరేనా స్క్రబ్బర్తో కన్నా ఇలా బ్రష్తో క్లీన్ చేస్తే నీట్గా పోతుంది చూండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఆటో ఇగ్నేషన్ అనమాట సో లోపలికి వెళ్ళకూడదు వాటర్ ఇది ఎలక్ట్రికల్ కొన్ని కొన్ని అయితే బ్యాటరీ కూడా ఉంటాయి ఇదైతే ఎలక్ట్రికల్ అనమాట సో ఇదే ఇంపార్టెంట్ ఆ లోపలికి పాలు కానీ వాటర్ కానీ వెళ్తే ఇంకా అది అనమాట సో జాగ్రత్త క్లీన్ చేసుకోవాలి అందుకే నేనైతే బ్రష్తో చేస్తాను లేదంటే స్క్రబ్బర్ స్పాంజ్ది ఉంటుంది కదా సో దానితోనే క్లీన్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటాం కదా వీటితో సో దీన్ని కూడా ఇలా బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను మీరు స్క్రబ్బర్తో కన్నా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మిగతా మధ్యలో అంతా మీరు స్పాంజ్తో కానీ లేదంటే ఇలా క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి చాలా నీట్గా అవుతుంది సో ఇదేంటంటే అంత గ్లాస్ కదా సో జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి దీని మీద కూడా వేడి వస్తువులు ఏమి పెట్టకూడదు సో ఇప్పుడు బర్నర్స్ని కూడా పెట్టేస్తున్నాను సో ఈ టైల్స్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకొని జస్ట్ నార్మల్ స్క్రబ్బర్ అంటే మరీ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయొద్దు టైల్స్ కూడా కొంచెం షైనింగ్ అవి పోతే నార్మల్ స్క్రబ్బర్తోనే ఇలా క్లీన్ చేసుకోండి నాకు తెలిసి నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సో నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత మీరు యాజ్ యూజువల్గా తడి క్లాత్తో తుడిచేసుకుని ఆ తర్వాత పొడి క్లాత్ యూస్ చేసి తుడిచేయండి చక్కగా నీట్గా షైన్ అవుతాయి టైల్స్ చూడండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ అయితే ఎలా ఉందో ఇందాకైతే మెస్సీ మెస్సీగా ఉంది కదా సో ఇప్పుడైతే నీట్గా అయిపోయింది ఇప్పుడు చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను కౌంటర్ టాప్ మీద కూడా ఏమి ఉండదు ఐ మీన్ ఏ మరకలు కనిపించవు మీరు వెనిగర్ బేకింగ్ సోడా యూస్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది అది కూడా బాగా క్లీన్ అవుతాయి చూడండి ఆ టైల్స్ కూడా దీని మీద కనిపిస్తున్నాయి అంత షైన్ అవుతుందనమాట సో ఇలా నేనైతే నైట్ టైమే కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను సో మార్నింగ్ అయితే ఫ్రీగా మనం మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలి కదా చూండి హాబ్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కదా సో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి నైట్ టైము ఇలా క్లీన్ చేసేసుకోండి అప్పుడు మార్నింగ్ మీకు ఫ్రీగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా బర్నర్స్ అవి క్లీన్ చేయడం కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే టైల్స్ కూడా క్లీన్ అయిపోయినాయి సో కిచెన్ అంతా క్లీన్గా ఉంది ఇప్పుడైతే మీకు ఇంకొకటి చూపిస్తాను అదేంటంటే చిమ్నీ క్లీనింగ్ అనమాట సో దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఓ పెద్ద గిన్నెలో వాటర్ తీసుకుని అందులో ప్రిల్ కానీ విమ్ కానీ మీరు ఏ డిష్ వాషర్ యూస్ చేస్తే ఆ లిక్విడ్ వేసుకొని బాగా బాయిల్ చేయండి బాగా హీట్ ఎక్కాలి ఈ లోపు మనం చిమ్మి లోపల ఉండే ఫిల్టర్ ఉంటుంది కదా సో ఇవేంటంటే టూ టైప్స్ ఉంటాయి క్యాసెట్ ఫిల్టర్ ఇంకా బ్యాఫుల్ ఫిల్టర్ అని బ్యాఫిల్ ఫిల్టర్ ఏంటంటే ఈజీగా ఉంటుంది క్లీనింగ్ అంటే ఇలా లైన్స్ లాగా ఉంటుంది అదే క్యాసెట్ ఫిల్టర్ ఏంటంటే మన జల్లెడ్ ఉంటుంది కదా సో అలా స్టీల్ జల్లెడ్ లాగా ఉంటుంది అదైతే క్లీనింగ్ చాలా కష్టము సో మేము అందుకే అడిగి ఇది తీసుకున్నాం అనమాట సో ఎవరైనా చిమ్ని చేసే వాళ్ళు ఉంటే సో ఫిల్టర్ కూడా చూసుకోండి చూడండి ఎంత జిడ్డు పట్టేసిందో ఇదేం మరీ రెగ్యులర్గా క్లీన్ చేయక్కర్లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఇది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇది క్లీన్ చేయడం కోసం సింక్లో ఇలా స్టాపర్ పెట్టేసాను అంటే ఒక ప్లేట్ పెట్టేశాను దీంట్లో మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వేడి వేడివి సో అవి పోసుకోవాలి సో మీరైతే ఆ ప్లేట్ పెట్టినప్పుడు చూసుకోండి వాటర్ పోకుండా ఉండాలి సో మనం ఇందాక తీసిన ఫిల్టర్ ఉంది కదా సో అది ఇందులో పెట్టేస్తున్నాను అనమాట సో ఇలా ఒక ఓవర్ నైట్ అంతా వదిలేసేయండి మీరు పడుకునే ముందు పెట్టేసి మార్నింగ్ చూడండి కొంచెం ఆల్రెడీ క్లీన్ అయిపోయి ఉంటుంది హాట్ వాటర్లో ఆ లిక్విడ్ కూడా వేసాం కదా సో కొంచెం క్లీన్ అయిపోయి ఉంటుంది పైన అంతా సో లోపల ఉన్నది మనం క్లీన్ చేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు ఆ తర్వాత మీరు డిష్ వాషర్కి ఏదైతే యూజ్ చేస్తారో ఆ లిక్విడ్ వేసేసి ఇలా నార్మల్ స్క్రబ్బర్ అంటే మరీ స్టీల్ స్క్రబ్బర్ అయితే యూస్ చేయకండి గీతలు పడతాయి కదా సో నార్మల్ స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకోండి లోపలకి కూడా ఇలా స్క్రబ్బర్ని అన్నామంటే సో ఆ లోపల డస్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మీరు స్పూన్లు అలాంటివి ఏం పెట్టద్దు సో ఇలా స్క్రబ్బర్తోనే ఈజీగా పోతుంది మీరు హాట్ వాటర్ వేయడం వల్ల డస్ట్ అంతా ఈజీగా పోతుంది అనమాట సో ఇలా మొత్తం టూ సైడ్స్ క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవడమే నార్మల్ వాటర్తో చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే సో నైట్ అంతా నానబెట్టాము కాబట్టి జిడ్డు అంటే నూనె ఉంటుంది కదా సో అదంతా పోతుంది అనమాట అదే క్యాసెట్ ఫిల్టర్ అయితే జల్లుళ్ళ ఉంటుంది కదా సో మనం క్లీన్ చేసేప్పుడు చాలా కష్టం అవుతుంది అంటే చేతికి కూడా కోసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఆటో క్లీనింగ్ కూడా వస్తున్నాయి బట్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ అంత బాగా క్లీన్ అవుతాయి అని నమ్మకం లేదు సో మీరైతే చూసుకొని కొనుక్కోండి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా చూడండి ఇప్పుడు చక్కగా క్లీన్ అయిపోయింది లోపల కూడా ఏ జిడ్డు లేదు ఇందాక నేను చూపించిన దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ అయితే మన కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి వాష్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసాను చూడండి కిచెన్లో క్లాత్స్ అయితే చాలా మురికి పట్టేస్తాయి కదా మనం ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటాము సో ఈ క్లాత్స్ని ఈజీగా వాష్ చేయొచ్చు ఈ సర్ఫ్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మనం బాయిల్ చేయాలి పెట్టకండి వేడిగా ఉంటాయి కదా సో ఇలా కర్రతో కానీ లేదంటే గరిటితో కానీ లోపలికి నొక్కేయండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసామంటే చూడండి బాగా నురుగొస్తుంది కదా సో డస్ట్ అంతా పో పోతు ఆ తర్వాత నార్మల్గా మీరు క్లాత్స్ ఎలా వాష్ చేసుకుంటారో సోప్తో అలా వాష్ చేసేసుకొని ఎండలో ఆరేయండి నేను వాష్ చేసినాక చూపిద్దాం అనుకున్నా ఇంకా ఆరలేదు సో రేపటి వీడియోలో మీకు చూపిస్తాను అవి సో ఇలా నా కిచెన్ నేను క్లీన్ చేసుకుంటాను నాకు తెలిసిన టిప్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేశాను మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్